రజనీకాంత్ 2.0 మరోసారి రిలీజ్ అవుతోంది. టీవీలో ఇప్పటికే చాలాసార్లు వేసేశారు. రీ రిలీజ్ కు కాలం చెల్లి చాలా కాలమైంది. మళ్ళీ ఇప్పుడు విడుదల ఏంటనే కదా మీ డౌట్. 2.0 త్వరలో చైనాలో విడుదలవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.0 ఇండియాలో పెట్టుబడి రాబట్టలేకపోయింది. మరి చైనా ప్రేక్షకులు అయినా హిట్ ఇస్తారా? వాచ్ ది స్టోరీ. ఇండియా సినిమాలకు చైనాలో ఆదరణ ఎక్కువే. అలాగని ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమా అక్కడ ఆడుతుందన్న రూలేమీ లేదు. అయితే నిర్మాతలు భారీ మార్కెట్ ఉన్న చైనాలో అదృష్టం పరీక్షించుకోవడం ఆనవాయితీగా మారింది. 500 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిన 2.0 తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీలో అనువాదమైంది. అన్ని చోట్ల డివైడ్ టాక్ తెచ్చుకుని పెట్టుబడిని రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమాను చైనాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉన్న వాయిదా పడి జూలై 12న చైనా ఆడియన్స్ ముందుకొస్తోంది. 2.0లో భారీ గ్రాఫిక్స్ ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్లో చిత్రీకరించిన చైనా ప్రేక్షకులకు పెద్ద గొప్పేమీ కాదు. ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ మూవీస్ చాలా చూసి ఉన్నారు. అయితే సెల్ఫోన్ కారణంగా జీవరాశి ఎలా అంతరించిపోతుందన్న పాయింట్ చైనీస్కు నచ్చితే మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.